గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నిజంగా ఇవాళ వాసు స్పీచ్ వైరల్. థ్యాంక్ యూ వాసు, ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే నువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్. చాలా చాలా చక్కని టైటిల్, నాకు విపరీతంగా నచ్చింది టైటిల్. వినరో భాగ్యము విష్ణు కథ, సూపర్బ్ టైటిల్, మంచి తెలుగు టైటిల్, మన కల్చర్ మన సంస్కృతి కనిపించే టైటిల్, వండర్ఫుల్ టైటిల్ అండి. మీరు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే దీన్ని బయట ట్రై చేయకండి అని చెప్పారు. నిజంగా చాలా చాలా అందరినీ సేవ్ చేశారు. కరెక్టే, నిజంగా లవ్ టుడే ఎగ్జాంపుల్ లాగా సినిమాలో మాత్రమే, ఇందులో సినిమాకు మాత్రమే ఫన్గా ఉండే ఒక కాన్సెప్ట్ నిజంగా బయట మనం ట్రై చేయకూడదు. అనవసరంగా మన నెంబర్ వాళ్ళకి తెలిసిపోతే ఆ కాన్సెప్ట్ మీరు సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది కదా అని కాకుండా మీరు చాలా జెన్యున్గా చేయొద్దని చెప్పారు. నాకు ఆ విషయంలో బాగా నచ్చారు సార్, ఎందుకంటే మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు గబ్బర్ థింగ్ తీసాను చెప్పి నేను గుర్రం వేసుకొని తిరగకూడదు కదా. సో అది విషయం. అండ్ మన తమ్ముడు ఒక హీరో, మన అన్నయ్యలో ఒక హీరోని చూస్తాం, మన పక్కింటి అబ్బాయిలో ఒక హీరోని చూస్తాం. అలా ప్రతి ఇంట్లో ఒక హీరో ఉంటాడు, కానీ అందరి ఇళ్ళల్లో ఉండే హీరో కిరణ్. నిజంగా మన తెలుగు అబ్బాయి చాలా యంగ్ జనరేషన్స్లో కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే, అంటే ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్లు ఎరగదీసేస్తున్నారు. మా తేజ్ అయితే అసలు అడగాల్సలేదు. తేజు ఫస్ట్ టైం గురించి మేము ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు. ఆ డ్యాన్స్ అనే ప్రెషరు, ఫైట్స్ అనే ప్రెషరు ప్రతి యంగ్స్టర్కి ఎక్కువైపోతుంది ఈ మధ్య. అలాంటివన్నిటికీ అతీతంగా కేవలం కంటెంట్ నమ్ముకుంటూ పర్ఫార్మెన్స్ని ఒక మెటల్గా తీసుకొని కిరణ్ ముందుకెళ్తున్నాడు. కిరణ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఒకసారి ఒక ఫంక్షన్కి నాకు మెసేజ్ పెట్టారు కిరణ్, నేను రాలేకపోయాను. ఎందుకు రాలేదంటే నేను ఫంక్షన్ అయిపోయిన తర్వాత మెసేజ్ చేశాను. సో సారీ అబౌట్ ఇట్. గీతాడ్స్ అంటే హోమ్ బ్యాండ్రు. హోమ్ బ్యాండ్రు అని ఎందుకన్నా, ఇప్పటివరకు సినిమా ఎందుకు చేయలేదు అని దానికి వాస్యం సామాన్ చెప్పాలి. గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఈరోజు వరకు సినిమా ఎప్పుడైనా అడగలా, నాకు అర్థం కావట్లేదు వాసు. నేను 2-3 సార్లు అడిగాను నిన్ను, వాసు ఏంటి మీరు అడ్వాన్స్ అంది, నేను నెక్స్ట్ ఏదో కమిట్ అవుతున్నాను, మరి మన సినిమా పరిస్థితి ఏంటని 2-3 సందర్భాల్లో వాసుని అడిగా. వాసు ఏమన్నాడంటే, డార్లింగ్ మంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నువ్వే వస్తావు మా దగ్గరికి, లేదు గీతాడ్స్కి నీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతున్నప్పుడు నేనే మీ దగ్గరకు వస్తాము. ఈ లోపల ఎందుకు డార్లింగ్ కంగారు, నీ కమిట్మెంట్స్ నీకునే, మా కమిట్మెంట్స్ ఉన్నాయి, కానివ్వండి అన్నారు. నేను ఇందాక కూడా అరవింద్ గారితో అంటున్నా, అంటే ఒక గజనీ లాంటి సినిమా తీసి, ఒక మగధీర్ లాంటి సినిమా తీసిన తర్వాత ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్, ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు, ఏది పెద్ద హిట్ అయితే అదే పెద్ద సినిమా. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీ సినిమా చిన్న, ఏ సినిమా చిన్న సినిమా కాదు, బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ సినిమా అరవింద్ గారు చేయడం ఏంటి అంటే, ఆయన కొత్తగా గీతాడ్స్ కానీ బన్నీవాస్ కానీ అరవింద్ గారు కానీ కొత్తగా సినిమాలని సంపాదించింది ఏం లేదు. వాళ్ళకి సినిమా అంటే ప్యాషన్. ఈ సినిమా కథ విని, ఈ సినిమా పాయింట్ గురించి ఆయన పక్కన కూర్చోగానే ఎలా ఉన్నావు హరీష్ ఏంటి అని అనకుండా, హరీష్ ఈ సినిమా కాన్సెప్ట్ అంటే తెలుసా అని చెప్పి టకటక కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు. సినిమా విషయం పక్కన పెట్టండి. పాండమిక్లో ఒక వెబ్ సిరీస్, ఆహాకి నేను ఒక వెబ్ సిరీస్ చేయాలి. ఆ వెబ్ సిరీస్కి ఆల్మోస్ట్ నెలలు మాతో పాటు ట్రావెల్ అయ్యారు బన్నీవాస్ అండ్ అరవింద్ గారు. నాకు అనిపించింది ఏంటి, మీరు వెబ్ సిరీస్కి ఇన్ని మీటింగ్లు వేస్తున్నారు, ఇన్ని సెట్టింగ్లు పెడుతున్నారు, ఇదే టైం పెడితే మీ 200 కోట్ల సినిమా మీ కాంపౌండ్లో ఉంటుందంటే, ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. దే ఆర్ ఆల్వేస్ ప్యాషనేట్ పీపుల్. ఇందాక వాసు చెప్పినట్టు, వాసుతో ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఉండదు. ఖచ్చితంగా ఒక ఫ్రెండే. మన ఫ్రెండ్ మన ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో వాసుతో అలా ఉంటుంది. అంటే ప్రతి డైరెక్టర్కి ఆ జర్నీ ఉంది. వాసు నేను చెప్తున్నాను, నేను నిన్ను అర్థం చేసుకోవడం పక్కన పెడితే నా స్పీడ్ని నా మాటని నీ తర్వాత ఎవరైనా అర్థం చేసుకున్నారు నాకు తెలిసి. అర్ధరాత్రి ఒక చిన్న ప్రాబ్లం నాకు ఎక్కడో రాబోతుందని తెలిసి, ఆ ప్రాబ్లం నా దృష్టిలో లేకపోతే కూడా ఒక 11:30-12 ఫోన్ చేసి, హరీష్ పలాన్ చోట పలాన్ అయ్యింది, ఇది విషయం నేను నోటీస్ తీసుకొస్తున్నా, ఇది నీ ప్రాబ్లం కాదు నా ప్రాబ్లం, నేను చూసుకుంటా అన్నాడు. అసలు తనకి నాకు రిలేషన్ ఏంటనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంటే కేవలం కొత్త కొత్త కంటెంట్ తీసుకురావాలి, సినిమాలు మంచి సినిమాలు చేయాలి, అది అటు డిజిటల్ అయినా సరే, ఇటు GA2 అని ఇంకో బ్యానర్ పెట్టి, ఎందుకంటే ప్రతి సినిమా అరవింద్ గారే చూసుకోలేరు, కొన్ని కొన్ని కాన్సర్ట్ సినిమాలు నేను కూడా టేకప్ చేయాలని చెప్పి ఇంకో బ్యానర్ పెట్టి, చాలామంది ప్రొడ్యూసర్లకి సినిమా అవసరం ఉంటుందండి, ఎందుకంటే దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్స్. ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలి, ప్యాషన్తో వస్తారు. చాలామంది ప్రొడ్యూసర్లకి సినిమాలు అవసరం, ఇందులో చెప్పడానికి కానీ మొహమాటం లేదు. కానీ అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి అవసరం, ఖచ్చితంగా ఇండస్ట్రీకి అవసరం. అంటే 10 ఏళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చి కూడా నన్ను ఏ రోజు సినిమా గురించి ప్రెషర్ చేయలేదంటే, అండ్ ప్రతిసారి ఫంక్షన్కి పిలుస్తున్నప్పుడు ఈసారి మాడతారేమో సినిమా గురించి, ఈసారి మాడతారేమో సినిమా గురించి అంటే, సినిమా గురించి మాడతారు కానీ ఏ ఫంక్షన్ పిలిచారో ఆ సినిమా గురించే మాడతారు. నిజంగా నువ్వు, నేను నీ ఫ్రెండ్ అవడం నువ్వు నాకు ఇచ్చిన గౌరవం వాసు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, నువ్వు నా ఫ్రెండ్ అవడం నిజంగా నా అదృష్టం.
బన్నీ దగ్గర నీ గురించి గంటలు గంటలు మాట్లాడాను, మీరు మీరు ఒకటైపోయారు సార్, మీరు మీరు ఒకటైపోయారు అంటాడు ఆయన. సో నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ని, ఒక అంటే మనకు ఫ్రెండ్లీగా ఉండే ప్రొడ్యూసర్ నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరకడం ఏ దర్శకుడికైనా, అంటే రైట్ ఫ్రమ్ జిఏటీలో వచ్చిన ప్రతి సినిమా నుంచి మారుతి కళ్ళ ముందు కనబడుతున్నాడు వాసు లాంటి ఫ్రెండ్ ఉండడం, అలాగే మీకు మీ వరకు అండి, అంటే ఇది డెఫినెట్గా దర్శకుడు అదృష్టం. అతను 2 నిమిషాల కథ విన్నా అది కానీ అరవింద్ గారు కానీ 10 నిమిషాల కథ విన్నా దీన్ని 2.5 గంటల సినిమా చేయొచ్చు అని చెప్పి అందరికంటే ముందు సినిమా వాళ్ళు చూసి ఆ 2.5 గంటల సినిమా అయ్యే వరకు డైరెక్టర్తో ట్రావెల్ అవుతారు. సో డబ్బులు పెట్టేసి సినిమా ప్రొడక్షన్ చేస్తూ ఫైనల్గా వచ్చి సినిమా చూసుకునే వాళ్ళు ఉంటారు, త్రోట్కు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ప్రమోషన్ వరకు ఎవ్రీ ఇంచ్ సినిమాని వదిలిపెట్టకుండా ఇంట్లో ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ని పెట్టుకొని బన్నీ గురించి ఎలా మాడతారు, అరవింద్ గారు కిరణ్ గురించి కూడా అలాగే మాడతారు. సో ఆ సినిమా ప్రొడక్షను ఇంకా ఈ పిచ్చి తప్ప ఏం తెలియని వాళ్ళు, ఇలాంటి నిర్మాతలు ఫ్రెండ్స్గా ఉండడం మన అదృష్టం, అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా దూరం చేసుకుంటే అది వాళ్ళ దురదృష్టం, ఇంకా ఎంతకంటే నేను చెప్పలేను. సో విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ సినిమాకి ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది, యాస్టీస్గా బయట ట్రై చేయకూడదు, సినిమాలో ఉన్నాయన్నీ బయట చేయకూడదు, ఖచ్చితంగా సినిమా చేయడానికి అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. అండ్ మ్యూజిక్ చైతన్యని ఇప్పుడు నేను చూడడం ఫస్ట్ టైము, మీ RX100 బ్లాక్ బస్టర్ ఆల్బమ్ విన్నా అండి, అండ్ చాలా చాలా బాగా చేశారు. మ్యూజిక్ అనగానే మేము ఫ్లైట్ ఎక్కి మద్రాస్ వెళ్లకుండా తెలుగులో కూడా ఇంత మంచి టాలెంట్ ఉంది, హైదరాబాద్లో కూడా ఇంత మంచి సాంగ్స్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు మీరు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అన్నయ్య భాస్కర్ పట్ల 2 లైన్లు నేను చెప్దాం అనుకున్నా, నువ్వు చెప్పాడు తప్పి, అవి ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఎక్స్ట్రానికి రాసావు. నేను భాస్కర్ పట్ల గారు ఫ్యాన్, అంతేకాదు ఒక వేటూరి గారి తర్వాత అంతగా మాస్ క్లాస్ రాసి ఏకైక పొటెన్షియల్ రైటర్ భాస్కర్ పట్ల గారు. నన్ను అభినవ వేటూరి అని ఎప్పుడు ఏడిపిస్తుంటాను. సో నువ్వు వేటూరి అయిపోయావని కాదన్నా ఖచ్చితంగా అవుతావు అన్న నమ్మకం, అంత ఆయన అట్లీస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ నీ మీద ఉంటాయి. ఎప్పుడు చాలా బాగా చేశారు, తెలుగు సినిమా, తెలుగు టైటిల్, తెలుగు సంగీతం, తెలుగు రిసిస్లు అద్భుతంగా ఉంది. వినరో భాగ్యం విష్ణు కథ అనేది అసలు ఒక ఒక ఐ థింక్ మీ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా సార్, ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఇంత ఇంతటి చక్కని సంస్కృతితో ఒక టైటిల్ పెట్టడం అనేది నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ఈ సినిమా సక్సెస్ ఏమిటో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు. అండ్ ఇక ఇప్పుడు స్టేజ్ పైకి కామెడీకి కమర్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మన డైరెక్టర్ మా